జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించారు, అంటే పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశారు. ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న, రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ ముందు ఆయన రాజకీయ సూత్రాలు ఎన్నో తెలుసుకొని చేసే రాజకీయం ముందు జగన్ సరిగ్గా ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారా? ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? తాజాగా బేద మస్తాన్రావు కానీ మోపిదేవి వెంకటరమణ కానీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ముందు నుంచి మోపిదేవి టీడీపీలో చేరతారు అని చెప్పి బలంగా ఉన్న బేద మస్తాన్రావు విషయంలో ఆయన బీజేపీకి వెళ్తారా లేదంటే టీడీపీకి వస్తారా అనుకున్న టైంలో ఏదో అప్పట్లో మొన్నటి వరకు నారాయణ ఏదో మంత్రాంగం చెప్పారు, మొత్తం మీద ఆయన్ని తీసుకొచ్చారని. దీంతో చాలా వరకు బీసీ ఓట్ బ్యాంక్ ఇది తీసుకురాబోతున్నారు అనేది. అలాగే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుడ్ బుక్ అంటే రెడ్ బుక్కు పోటీగా రెడ్ బుక్తో పాటు గుడ్ బుక్, మేము రెడ్ బుక్ రెడీ చేస్తున్నాం అలాగే గుడ్ బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అని. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతిపక్షంలో ఉండి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అటువంటి రాజకీయం మొదలు కాబోతుందా? ఏంటి రెడ్ బుక్ గుడ్ బుక్ వెనక ఆంతర్యం? మున్ముందు ఎటువంటి ఇబ్బందులను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి దాదాపు ఒక 30 మంది పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు, ఈయన మినహాయిస్తే ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ. అయినా సరే మొన్న కూడా కొన్ని పదవులు ఇచ్చారు, పార్టీ పదవులు. ఎక్కడా జగనే కనిపిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు ఎవరిని ఉపయోగించుకోవట్లేదు, ఉపయోగపడట్లేదు, ఎవరూ జనాల్లోకి వెళ్ళట్లేదు అనేది. ఇంకా రాజకీయం స్టార్ట్ అవ్వలేదు అనుకోవాలా? వాళ్ళు ఇంకా బయటకు తీసుకురావడంలో ఏమైనా ఈయన జాప్యం చేస్తున్నారు అనుకోవాలా? 100 రోజులకే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఏం చేయాలి? అవసరం లేదా? మీరు గతంలో చూస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలనే బాయ్కట్ చేసింది తెలుగుదేశం. అవును. ఎందుకు అంటే రాజకీయం వెంటనే బిగిన్ అయిపోతాయి. ఇప్పుడు పాత రోజుల్లో అయితే రాజకీయం అంటే అదొక బాధ్యత, ప్రతిపక్షం అనేది ఒక ప్రశ్న రైజ్ చేయడం, అధికార పక్షం సమాధానం చెప్పడం, నిజాయితీగా ఉండటం, ప్రతిపక్షంలో ఒక అవినీతి ఆరోపణ చేస్తే దానికి ఖచ్చితమైన ఆధారాలు తీసుకుని ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంటే భలే పాయింట్ పట్టారా అనే ఫీలింగ్ రావాలి. అలాగే అయ్యో మేము ఇరుక్కుపోయామనేటువంటి ఫీలింగ్ అధికార పక్షానికి రావాలి. వాళ్ళు కూడా నిజాయితీగా దీనికి కౌంటర్ చేస్తూ అలా కాదయ్యా ఈ ఉద్దేశంతో చేసామా ఇట్లా చెప్పే పద్ధతి ఉండేది. అది నిర్మాణాత్మక రాజకీయాలు నడిచిన రోజు ఉండేది. నేను సాధారణంగా నవ్వుకుతూ అనుకుంటుంటానమాట, మన పెద్దోళ్ళు మాట్లాడినప్పుడు మా టైంలోన అంటే ఆ తొక్కలే పద్దాక మా టైం అంటారు, ఎప్పటి టైం అప్పుడే కదా. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ మనం మా టైంలోనా అనుకోవాలి. ఇప్పుడు మనం యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు జర్నలిజంలోకి వచ్చిన రోజుల్లో ఒక పేపర్ లీకేజీ 10th క్లాస్ది నేను రాస్తే ఒక స్ట్రింగర్గా నాకు వచ్చింది ఆ పేపర్ లీకేజీ గురించి. 3 రోజులు 4 రోజులు వార్తలకు కలిపి 112 రూపాయలు వచ్చింది. కానీ ఒక మంత్రి రాజీనామా చేశాడు, పరీక్షలే రద్దయి. ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే అక్కడ వచ్చిన డబ్బులు కాదు, అక్కడ వచ్చిన ఫలితం అది వార్త ద్వారా వచ్చింది. అంటే వార్త ఆ రోజున ఆ ప్రభుత్వాలు అంత బాధ్యతగా ఉంటాయి. ఇవాళ రోజున పేపర్ లీక్ అయితే ఏంటంటే వాటి సంగతి చూద్దాంలే, మళ్ళీ ఆయన కూడా ఏం చేయరు. ఆ రోజున దాని ఇంపాక్ట్ ఎట్లుండేది, మొత్తం విద్యా సంస్థలు దాని వెనకాల ఎవరున్నారు, మొత్తం కథ అంతా లేదు. ఇప్పుడు ఎవడో ఎదురుకుండా కనబడతానే ఏం చెయ్యను రోజులు. ఇప్పుడు ఏంటంటే నైతికత అనే పదం చచ్చిపోయింది. ఇప్పుడు నైతికత ఎంతవరకు అయ్యా అంటే నా వాడి విషయంలో ఏ దరిద్ర పని చేసినా నైతికతే, అవతలోడు ఎంత చిన్న మంచి పని చేసినా సరే అది అనైతికమే. ఆ స్థితిలో దిగజారిపోయాక ఇవాళ ప్రతిపక్షం అంటే ఇమ్మీడియట్గా రోడ్లు ఎక్కేశారనుకోండి, వీళ్ళు వచ్చేస్తారు, వెంటనే 10 కేసులు ఎట్టేస్తారు, వీళ్ళు 24 గంటలు కోర్టులు చుట్టూ తిరుగుతారు. ఇంకా వాడు ఎప్పుడు పార్టీకి పనిచేస్తాడు? ఇప్పుడు వాళ్ళు రేపొద్దునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళందరూ కోర్టు ఇక్కడికి వచ్చేసారు అనుకుందాం, ఉద్యమాలు చేసిన తర్వాత కేసులు పెట్టకుండా ఉంటారా? వీళ్ళు పెట్టారు వాళ్ళ మీద. అప్పుడు కేసులు పెట్టిన దగ్గర నుంచి ఏమవుతుంది? కోర్టులు చుట్టూ తిరగాలి. 1999, 2004 చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయాక అప్పట్లో కమ్యూనిస్టులు తెలుగుదేశం మీద ఉద్యమాలు చేసిన అరెస్ట్ చేసేవాళ్ళు, పెట్టి కేసులు పెట్టేవాళ్ళు, చిన్న పెనాల్టీలు వేసి వెళ్ళిపోయేవాళ్ళు. 2004లో వాస్తవంగా కమ్యూనిస్టుల ఉద్యమం కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు వచ్చినటువంటిది విద్యుత్ ఉద్యమం కమ్యూనిస్టులు హైప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకుంది, అంతే కదా. ఆ గుర్రాల మీద తొక్కిచ్చారు అది ఇది అన్నటువంటి రచ్చ చేసేది అది కమ్యూనిస్టులు, ఆ టెంపో క్రియేట్ చేసి దాన్ని క్యాష్ చేసుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున
కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాలు దాన్ని క్యాష్ చేసుకుని 2004లో అధికారంలోకి వచ్చాక ఒక 6 నెలలు తిరిగేటప్పుడు దానికి సమస్య బిగిరింది. కమ్యూనిస్టులతో ప్రతి దాంట్లో రైట్ చేస్తుంటారు పాయింట్ అదేంటిది అంటనేసి, దాంతో ధర్నా చేయడం ఇట్లాంటి దాంట్లో సహజంగా వాళ్ళ ఉద్యమ పోరాట రూపం ఏంటి అంటే ధర్నాను ఆందోళన చేయడం. వాళ్ళు ఏం చేశారు ఇక ఉద్యమాలు చేస్తుంటే రాజశేఖర రెడ్డి దాన్ని అణచివేయడానికి ప్రయోగించినటువంటి అస్త్రం ఏంటయ్యా అంటే ప్రభుత్వ కార్యాలయం మీద దాడి, ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి అనేటటువంటి నాన్ అవైలబుల్ కేసులు పెట్టమని చెప్పేశారు. దాని ఇంపాక్ట్ రాష్ట్రంలో అప్పుడు మాది బెజవాడ వచ్చేటప్పటికి కమ్యూనిస్టుల కంచుకోట కాబట్టి ఇక్కడే చూసాం కాబట్టి అంతకుముందు ఒక బోర్డు ఉండేది బ్లాక్ బోర్డు, ఆ బ్లాక్ బోర్డు మీద ఒక 5-6 కేసులు అయ్యే ఉంటాయి, అందులో ఏది బాగా పెద్ద కేసులు ఏవైతే ఉంటాయి దాంట్లో ఈ నాయకుడు ఈ లాయర్ని అప్రోచ్ అవ్వాలి, అంటే పార్టీనే లాయర్లను కూడా పెడుతుంది అన్నమాట, ఈ లాయర్ని అప్రోచ్ అవ్వాలి ఇదని చెప్పి రాసేవాళ్ళు. అప్పుడు ఒక నిలువెత్తు గోడ సైజు బోర్డు పెట్టారు, ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి, ఏ కేసు ఒక్కొక్క కేసులో 50 మంది 70 మంది 100 మంది, ఆ పార్టీ కార్యదర్శి కార్యాలయ కార్యదర్శి ఉంటాడు, అతని పని వాళ్ళందరికీ ఫోన్లు చేసి అన్న నువ్వు కోర్టుకు వెళ్ళానా అని చెప్పడం. ఇట్లాగ 4.5 ఏళ్ళలో పాపం కమ్యూనిస్టులు ఇక ఉద్యమాలు చేయడం మానేసి కోర్టులు చుట్టూ తిరగడం జరిపింది. వారంలో 5 రోజులు 6 రోజులు కోర్టులు, 7వ రోజున సెలవు, ఇంకేం చేయగలుగుతారు ఆ ఉద్యమాలు తొక్కేయడంలో అట్లాంటిది. ఇప్పుడు వీళ్ళది అదే పని అయిపోతుంది, ఇప్పుడు వీళ్ళు ధర్నాలు చేశారు రాస్తారు చేశారు ఇలా కేసులు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఏంటి ఇది జగన్కి కూడా తెలుసు, అందుకని ఇప్పుడే రోడ్డు ఎక్కమంటలేదు. ఇందులో ఇప్పుడు రోడ్డు ఎక్కేసినంత మాత్రం ప్రభుత్వం దిగిపోతుందా? లేదు. ఇప్పుడంతా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం, అవతల ఉన్నటువంటి వాళ్ళు ఏం తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి దిగిపోయినప్పటి నుంచి ఒక నెగిటివిటీ తన మీడియా ద్వారా క్రియేట్ చేస్తూ వచ్చారు, అయ్యో ఇసుక అయిపోయిందే ఇసుక లేదే ఇబ్బంది పడిపోతున్నారు జనాలు నోటా కార్మికులు. దీనికి లీడ్ తీసుకుంది చంద్రబాబు అయితే, తెర ముందు పాత్రధారికి ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉండటం, పవన్ కళ్యాణ్ మీకెందుకు నేనున్నాను జగన్ నువ్వు చూస్తున్నావా అంటే రెచ్చగొట్టే పని అంతా పవన్ కళ్యాణ్, ఎందుకంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు నిన్నటిదాకా ఉండి అప్పటిదాకా ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కదా, తెలుగుదేశం వాళ్ళు రాగానే ఉంటారు ఆ చెప్పొచ్చు అలా అవి అంటారు, కాబట్టి అసలు అధికారంలోకి రాని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ముందు పెట్టి కథ నడిపించాడు. ఇప్పుడు వీళ్ళకి అట్టంటి వాళ్ళు లేరు, ఇప్పుడు జగన్ ఏం చేయాలట్ట చేస్తే తెలివిగా కమ్యూనిస్టులు రెచ్చగొట్టి కమ్యూనిస్టులు ముందు పెట్టి కథ నడపాలి. ఇప్పుడు అందులో ఏమన్నా భారంగా బిగినైందేమో, ఎందుకు వరదల్లో కమ్యూనిస్టులే మాట్లాడుతున్నారు, ఎందుకంటే అదే జగన్ మాట్లాడినప్పుడు వాల్యూ రాలే, కమ్యూనిస్టులు మాట్లాడాక వాల్యూ, అంటే ఒక రకంగా ఫెయిల్యూర్స్ కూడా, అంటే అధికార పక్షం ఫెయిల్యూర్స్, అంటే ఒక వరదనో లేదంటే తిరుపతి లడ్డు ఇష్యూ ఏదో చేయాలనుకునేది ఫెయిల్యూర్స్ కూడా ప్రతిపక్షానికి బలాన్ని ధైర్యాన్ని ఇస్తాయా? ఈయన కూడా ఇప్పుడు నిన్న రెడ్ బుక్ లేదంటే గుడ్ బుక్ అని మాట్లాడడం, రెడ్ బుక్ అంటే ఓన్లీ అధికారుల కోసమేనా లేదంటే అందులో ప్రతీక రాజకీయాలు ఉన్నాయా అనేది ఒకటి, ఈయన మళ్ళీ ఏదో కొత్తగా గుడ్ బుక్ అంటున్నారు ఏంటి అనే ఆలోచన స్ట్రాటజీ? ఇంకేమీ ఇక్కడ బుక్కులు లేదు బొక్కలు లేదు, బేసిక్ సమస్య ఒకటే. రేపు పొద్దున్న రాబోయేది ఏంటంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒకనాడు ఒక నాయకుడు ఒక దాన్ని ఏమంటారు ఒక ఉద్యోగిని బెదిరిస్తే ఏంటిది ఏం భాష ఇది ఏమనుకుంటున్నారు అని మొత్తం ఉద్యోగ సంఘాలు రెచ్చిపోయాయి, గుర్తుంది కదా. దాన్ని తీసి పక్కన పెట్టినటువంటి వాడు చంద్రబాబు, బహిరంగ ప్రజలందరూ ఎదురుకుండా మైకులు పెట్టించి మరి అందరి సమక్షంలో అధికారులను తిట్టడం బహిరంగంగా ఆకస్మిక తనిఖీల పేరుతో ప్రారంభించింది చంద్రబాబు నాయుడు. నిజంగా ఉద్యోగులకి ఒక గుండె మీద గుణపొందింపినోడు ఎవడన్నా ఉంటే అంతకుముందు ఉద్యోగి గురించి ఒక మాట అంటే మొత్తం ఎన్జిఓలు జీవోలు మొత్తం రచ్చ జరిపోయేది, ఆ గెజిటెడ్ ఆఫీసర్లు నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు సమ్మె రచ్చ వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా వదిలేవాళ్ళు. అట్లాంటిది బహిరంగంగా అందరు ఎదురుగుండా ఏమైంది తాటదేస్తాన్ని సంగతి తేలుస్తా అని వార్నింగ్లు ఇస్తే దాన్ని ఏమీ అనలేనటువంటి లోపల దిగమింగుకునేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది మొదటి చంద్రబాబు. ఆ రోజున ప్రారంభమైనటువంటి అంశం ఆ బాధతోనే వాళ్ళందరి తర్వాత కాంగ్రెస్ కోట్లేశారు, కాంగ్రెస్కి అండగా నిలబడ్డారు, రాజశేఖర రెడ్డికి అండగా నిలబడ్డారు. వాళ్ళందరూ మొన్నటిసారి చంద్రబాబు నాయుడిని దించడంలో కూడా మళ్ళీ కీలక పాత్ర పోషించారు. అది తెలుసుకునే చంద్రబాబు 2014-19లో వాళ్ళ జోలికి పోలా, మొన్నటిసారి ఆకస్మిక తనిఖీలు చేయలే ఏమి ఇబ్బంది పెట్టలే, అయినా ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం చేకూర్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న ఉద్దేశంతో అడిపోయారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వెంటాడి వేటాడడం అయ్యిందో వీళ్ళని ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఉన్న మనకంటారు కదా ఉన్న వేదవల్ల మంచి వేదవ అన్నటువంటి రూట్లోనే ఉన్న తప్పు రాజకీయాల్లో కాస్త మంచి రాజకీయం చంద్రబాబు వల్లే బెటర్ అన్నప్పుడు ఇక ఉద్యోగులను ఎవరు ఏమంటలే, ఇప్పుడు ఉద్యోగులనే కదా అరెస్ట్ చేస్తుంది జైళ్లలో పెడుతుంది కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక, లేదా క్రిమినల్ కేసులు పెట్టి ఏడిపిస్తోంది, ఉద్యోగ సంఘాలు ఎక్కడ మాట్లాడుతున్నాయి?
మరి అక్కడే అట్లాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు వీళ్ళు చెప్పబోతున్నది ఏంటంటే, ఇప్పుడు ఓ రకంగా ఒక సందేశం సంకేతం ఇస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే జగన్ గత 5 ఏళ్లలో ఏ ఉద్యోగిని ఇబ్బంది పెట్టలేదు. ఒక ఏబి వెంకటేశ్వరరావు అట్లాంటిది అంటే సస్పెన్షన్, అంతేగాని అరెస్టులు కేసులకు సంబంధించిన దాంట్లో ఒక ఏబి వెంకటేశ్వరరావు మీదనే సీరియస్గా నడిచింది. మిగతా వాళ్ళ దాని మీద అంత సీరియస్గా బోల. ఓ రకంగా చెప్పాలంటే జగన్ దెబ్బతిన్నది కూడా చంద్రబాబు విషయంలో అక్కడే. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, ఎప్పుడైనా సరే స్కిల్ కుంభకోణం అన్న ఇంకోటి, నువ్వు అధికారులు ఏం చేయకుండా డైరెక్ట్గా మంత్రి మీద కట్టెళ్తావు, సంతకం పెడతారు, వాళ్ళు అధికారి ఇచ్చిన ఫైలే కదా అన్నారా లేదా? కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా అదే కదా జరిగింది, లోద్రా నుంచి వీళ్ళందరూ కూడా. ఇతనేంటి, అధికారుల్ని కనుక మనం ఇబ్బంది పెడితే వాళ్ళు మనకు వ్యతిరేకం అవుతారన్నటువంటి మొహమాట పోయి ఉద్యోగుల మీద అధికారుల మీద కేసులు పెట్టకుండా వాళ్ళ చేత 164 స్టేట్మెంట్లు ఇప్పించి ఇతను డైరెక్ట్గా నాయకుల జోలికి వెళ్ళాడు. అదేమైపోయింది? ఇప్పుడు అదే ఉద్యోగులని వీళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు తీసుకొచ్చి వైపీఎస్లు వైచీఫ్స్ ఇట్లా తిడుతూ వాళ్ళని ఏడిపిస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఈ ప్రతిపక్షాన్ని అధికారులు టార్గెట్ చేయడం బిగిన్ చేశారు, కేసులు పెట్టడం వేధించడం బిగిన్ చేశారు. ఎందుకని, ఇప్పుడున్న అధికార పక్షం తరఫున కార్యకర్తల కంటే ఎక్కువ వీళ్ళు ఫీల్ అవుతున్నారు, లేదా నాయకుడు చెప్పాడని చెప్పేసి వీళ్ళు ఏ తప్పుడు కేసులైనా పెట్టేస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళకి వార్నింగ్, నేను రేపు పొద్దున్న అదుపులో ఏం లేదు, రేపు మా వాళ్ళు వచ్చిన తర్వాత మీరందరూ పోతారు, మీరు జైలుకి వెళ్తారు. ఇవాళ ఒక నాయకుడు కోర్టు కేసులు ఫేస్ చేశాడు అంటే ఒక అర్థం ఉంది. ఒక అధికారి ఎందుకు ఫేస్ చేయాలి? ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు ఫేస్ చేయాలి? ఇవాళ ఇంతకుముందు నాయకుల మీద కేసులు ఉంటే దొంగలు అనేవాళ్ళం, అవినీతి పరులు, లేకపోతే వాళ్ళు అరాచక శక్తులు అనేవాళ్ళు. ఇవాళ ఉద్యోగుల మీద కూడా కేసులు, ఉద్యోగులు కూడా జైళ్ళకి పాలయ్యే పరిస్థితి, ఉద్యోగులు కూడా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే పరిస్థితి వస్తే ఇవాళ ఎట్లుంటే వీళ్ళకి రేపు పొద్దున ఏమవుతుంది? అంతే కదా, ఇవాళ వాళ్ళ మీద కేసు పెట్టిన ప్రతి ఒక్కడు ఇవాళ వాళ్ళని 200 మందినో 300 మందినో సస్పెన్షన్లనినో లైమ్ లైట్లో లేకుండా చేసినో ఇబ్బంది పెట్టారు. దాంతోపాటుగా ఇవాళ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మరి రేపు పొద్దున వీళ్ళు ఊరుకుంటారా? ఎవడు కాడు రాసుకుంటాడు. ఇప్పుడు ప్రభుత్వం మార్గానే ఏం చేశాడు, పట్టాభి వెళ్ళి తనని ఇబ్బంది పెట్టినటువంటి ఎస్పీ ఇంటికి వెళ్ళి రామన్ మను ఏడున్నాడు కేకయ్య అన్నాడా లేదా? అట్లాగే కొంతమంది ఆఫీసర్ల మీదకి వెళ్ళారా కదా వీళ్ళు, రేపు పొద్దున వీళ్ళు ఊరుకుంటారా? గుడ్ బుక్ పేరుతో అధికారులకి ఒక మనోధైర్యం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన రెడ్ బుక్ రాశాడు, నేను గుడ్ బుక్ కూడా రాస్తున్నాను. ఇది అధికారులకు కాదు, రెడ్ బుక్ అనేది కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు మాట్లాడాడు. వాళ్ళే కదా రెడ్ బుక్, మా కార్యకర్తలు కూడా రాస్తున్నారు, రాసుకోండి ఆయన ఇష్టం. రేపు పొద్దున మనం అధికారులకు వస్తే ఎవరిని నాశనం చేయాలో తేల్చండి, ఎవరిని నేర్పించాలో తేల్చండి. ఇది ఒక రకంగా పూర్తిగా సపోర్ట్ చేయలేము, సపోర్ట్ చేయలేము, అది తప్పు. రెండవది, ఆ విధానం ద్వారా కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా వైసీపీ వాళ్ళ జోలికి రావద్దని, తప్పుడు కేసులతో రావద్దని వార్నింగ్. ఈ గుడ్ బుక్ ఏంటంటే కార్యకర్తల కోసం. అంటే ఏమైపోయింది, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏళ్ల తరబడి కష్టపడ్డటువంటి పట్టించుకున్నాడు ఎవడు? వీళ్ళే ఆ నాయకుల జుట్టు తిరగాలి. తిరిగితే ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నారుగా వీళ్ళందరూ, నామినేటెడ్ పోస్టులు అది ఇది అనేది తిరగకుండా గుర్తించి పదవులు ఇచ్చింది ఎంతమందికి? చంద్రబాబు ఇప్పుడు 20 మందికి ఇచ్చారు, రేపు ఇంకో 50 మందికి 100 మందికో ఇస్తారు. కానీ ఆశించేది ఎంతమంది? కొన్ని వేల మంది. జగన్కి మీకు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేదాకా ఎలాంటి వ్యతిరేకత లేదు. వైసీపీ వాళ్ళందరూ ఫుల్ పండగే, స్థానిక ఎన్నికలు అయిపోయాక బిగిన్ అయింది. ఎందుకని, అప్పుడు ఎమ్మెల్యే ఒక వర్గాన్ని సపోర్ట్ చేసేప్పుడు ప్రతి చోట కూడా నేను ఇరగదీశాను పార్టీ కోసం, నేను చించుకున్నాను, నేను ప్రాణాలు అర్పించాను, నేను ఆస్తులు కూర్చుకున్నాను, నేను కష్టపడ్డాననే ఓడు ఉంటాడు. వీళ్ళు 3-4 ఉంటారు. ఈ 3-4 సమన్వయం చేసుకోవడం అనేటటువంటిది నాయకుడి బాధ్యత, స్థానిక నాయకుడి బాధ్యత. వాళ్ళకి వాళ్ళకి ఒకరికి డబ్బులు ఇప్పిస్తే, ఒకరికి పనులు ఇప్పిస్తే, ఒకరికి పదవులు ఇప్పిస్తే, ఒకరికి ఉద్యోగాలు ఇప్పిస్తే, ఇట్లాగ అలా చేయడం అందరినీ సంతృప్తి పరచడం ఎవడి వల్ల కాదు. అట్టయితే కనుక దేశంలో విడాకులే ఉండవు, ఏ మొగుడు పిల్లల మధ్య గొడవలే రావు, ఎవడిని ఎవడు సంతృప్తి పరచలేడు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని సంతృప్తి పరచలేదు, అలాంటప్పుడు వీళ్ళని సంతృప్తి పరచగలుగుతారు. కాబట్టి ఏమైపోయింది, అక్కడ మొట్టమొదట స్థానిక ఎన్నికలప్పుడు ఒక వర్గం బయటకు వెళ్ళిపోయింది, నామినేటెడ్ పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఇంకొక వర్గం వెళ్ళిపోయింది. అట్లాగే ఎమ్మెల్యేలకి మార్పిడి, ఇంకొక వర్గం వెళ్ళిపోయింది, అందరూ అవుట్ గోయింగే కానీ ఇన్కమింగ్ లేకుండా పోయారు. అట్లాగే అలాగ పోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్ ఓడిపోకముందు ఓడిపోవాలని కోరుకున్నారు వీళ్ళంతా. నిజంగా
తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా జగన్ ఓడిపోవాలని కోరుకుంది వైసీపీ వాళ్ళని. ఎందుకని మా విలువేంటో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి అని. వాళ్ళందరూ అనుకుంది ఏంటంటే నా నియోజకవర్గం వరకు జగన్ ఓడిపోవాలా నా విలువ తెలియాలనుకున్నారు. అందరి నియోజకవర్గాల వాళ్ళు అట్టగా అనుకుంటే సాంతం జగన్ పోతాడు అనుకోవాలి. అందరు అట్ట అనుకోవడం వల్లే 11 స్థానాలకు పరిమితం అయ్యాడు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ అయిన తర్వాత ఇవాళ వాళ్ళకి తెలుస్తోంది కదా, తన్నులు తింటము, కేసులు పెట్టించుకోవడము, ఆస్తులు పోగొట్టుకోవడము, పనులు చేయలేకపోవడము, దాంతో వారిని ఇప్పుడు జగన్ అనుకుంటే మనం ఇబ్బంది పడుతున్నాం అని అనుకుంటున్నారు. అయినా వాళ్ళకున్న ఇంకొక భయం ఏంటి, రేపు పొద్దున మనం పవర్లోకి వచ్చిన జగన్ మనల్ని ఆదరిస్తాడా, దగ్గరికి రానిస్తాడా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే లిస్ట్ ఒకటి, పార్టీ లిస్ట్ ఒకటి, పిసిసి చీఫ్ లిస్ట్ ఒకటి ఉండేది. వీటిలో అన్ని లిస్టుల్లో ఉన్నవాళ్ళని సాగ్రిగేట్ చేసి కొన్ని పదవులు ఇస్తుండేవాళ్ళు. తద్వారా 100 to 65% సాటిస్ఫాక్షన్ ఉంది, 35% డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పుడు కూడా ఉంటుంది సహజంగా. ఏదో ఒకటి ఆస్తి ఇప్పించడము, ఏదో ఒక పని ఇప్పించడము, ఇట్లా ఏదో ఒకటి సమకూర్చి పెట్టేవాళ్ళు ఆ రోజున. అలాంటిది జగన్ టైంలో లేదు. సజ్జల వెనకాల తిరగాల, విజయసాయి రెడ్డి వెనకాల తిరగాల, లేకపోతే ఇంకొకళ్ళ వెనకాల తిరగాల, వైవి సుబ్బారెడ్డి వెనకాల తిరిగితే వాళ్ళు ఫోకస్ అవుతున్నారు కానీ ఇలా పట్టించుకున్నది ఎంత, అసలు వాళ్ళకి ఎంతవరకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అవకాశం? దాంతో ఏమైపోయింది, ఎవడి వెనకాల తిరిగితే మనకు పదవి వస్తో తెలియదు, ఏమీ రాదు. పైగా మన మీద తిట్లు శాపనార్థాలు ఈ మాత్రం ఉంటుంటాయి. దీంతో అసలు ఈసారి అధికారంలోకి వచ్చిన మనల్ని ఎవడు పట్టించుకుంటాడు అనే భయం ఉంది కదా వాళ్ళకి. లేదురా నాయన, ఈ దఫా నేను పుస్తకం మెయింటైన్ చేస్తున్నా, ప్రతి నియోజకవర్గం కష్టపడ్డోని గుర్తుపెట్టుకుంటా, బాధ్యతగా ఉన్నోని చూసుకుంటా, మీ సంగతి నేను మంచి పదవులు ఇస్తాను, మంచి అవకాశాలు ఇస్తాను, వ్యాపారాలు ఇస్తాను, కాబట్టి మీరు అందరూ కష్టపడండిరా అని ఒక సంకేతం. ఒక రకంగా ఇదంతా ఒక మోబిదేవి వెంకటరమణ భేదమస్తాన వీళ్ళందరూ వెళ్ళిపోయాక వచ్చిందా? ఒక్కొక్క వర్గం కోల్పోయినప్పుడు ఓకే ఆయన పరిపాలన చేశారని అనుకున్నాం రాజకీయం చేయాలి, ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం వచ్చిందా? అసలు ఇది రాజకీయం కూడా కాదు, జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అవును, ఇప్పుడు ప్రభుత్వాన్ని అడ్మినిస్ట్రేషన్ గా నడిపాడు. అవును, అంతకు ముందు కూడా అడ్మినిస్టీరియల్ గానే పార్టీ నడిపాడు. మీరు ప్రతిపక్ష పాత్ర 14-19 మధ్యలో కూడా జగన్ పెద్దగా చేసింది ఏం లేదు. అదే అంటున్నాను, రాజకీయం చేయకపోవడమే ఈ పరిస్థితి వచ్చిందా? రాజకీయం చేసే రకం కాదు. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబుని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాం అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత ఆయన ప్రతిపక్షంలో మళ్ళీ ఆయన చేసిన రాజకీయం చూసాం. ఇప్పుడు ఈయన ఆ రాజకీయం చేయలేకపోతున్నాడు. రాజకీయం యాటిట్యూడ్ ఇక్కడ అదే, చంద్రబాబు నాయుడు రాజకీయం అనేటటువంటిది ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ రాజకీయం చేసేవాడు. అడ్మినిస్ట్రేటర్ అన్నది మీడియా చేసిన ప్రచారం. అతను ఒక ఎన్టీ రామారావు విషయంలోనూ లేకపోతే సొంత పార్టీలో జరిగిన విషయాల్లోనూ అతను రాజకీయం కాకుండా అడ్మినిస్ట్రేషన్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? అడ్మినిస్ట్రేటర్ అనేటటువంటిది మీడియా పరంగా హైప్ ఇచ్చాం, నేను గతంలో కూడా చెప్పా. పొలిటీషియన్, రియల్ పొలిటీషియన్ చంద్రబాబు, రియల్ అడ్మినిస్ట్రేటర్, రియల్ సీఈఓ జగన్మోహన్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నీ ఎవరిచ్చుకొచ్చింది? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినోడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. విడిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తాడు చంద్రబాబు, ఇప్పుడు ఇస్తున్నాడు ఈ మధ్యన ఆయన కూడా జగన్ దగ్గర చూసి. కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీనే తప్పించి రాజకీయాన్ని రాజకీయంగా చూసే మనస్తత్వం జగన్ దగ్గర తక్కువ. ఇంకోటి ఒక న్యాచురల్ జస్టిస్ కాన్సెప్ట్ని ఎక్కువ ఇష్టపడతాడు, అంటే సహజ సిద్ధ రియాక్షన్ అన్నటువంటి ఈ దాన్ని ఏమంటారు, కృత్రిమ నవ్వులు, కృత్రిమ వ్యవహారాలు అతనికి రాదు. ఇప్పుడు చంద్రబాబుని మీరు తిట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ నానినో ఇంకొకళ్ళు తిట్టారు, తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి మాట్లాడతాడు, వింటాడు ఆయన. ఇతని దగ్గర అది లేదు, అది రాజకీయం చంద్రబాబు. అదే అంటున్నాను, ఈయనకి అది కాదు. అంటే ఆయన తెలిసిన రాజకీయ సూత్రాలు ఈయనకి తెలియట్లేదు, అట్లా తక్కర్లేదు కూడా, అవసరం లేదు. చంద్రబాబుని అప్పుడైతే అందరూ చంద్రబాబుని నమ్ముతారు కదా, రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలంటారు కదా, రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలి. రాజకీయంలో ఎవడి రాజకీయం వాడిది? చంద్రబాబు రాజకీయ స్టైల్ అది, దాన్ని ఇప్పుడు ఈనాడు జ్యోతులు తప్పడుతున్నాయిగా. ఇప్పుడు అధికారులందరినీ ఆయన ఏమి దూరం చేసుకోడు చంద్రబాబు, అది రాజకీయ సూత్రం. కానీ అంటే ఒక పక్కన పరిపాలన చేస్తూ బీసీ ఓటు బ్యాంక్ కోసం ఒక నారాయణ ఉపయోగించి ఇంకొకరు ఉపయోగించి భేదమస్తాన్ని ఇలాంటి లాగుతున్నారంటే మరి అది ఒక పక్క పరిపాలనతో పాటు చంద్రబాబు గారు చేస్తున్న రాజకీయమే కదా. అమాయకత్వం, బీసీ ఓటు లేదు భేదమస్తాన్ వచ్చేస్తే గనక అంటే వచ్చేస్తాయని కాదు, గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా బీసీ కృష్ణయ్యగా ఇచ్చాడు ఎంపీ సీట్. ఏమైంది, భేదమస్తానరావుకి ఇచ్చాడు, 4 ఎంపీలకు ఇచ్చాడు, ఏమైంది? అందుకోసం ఏం చంద్రబాబు నాయుడు చేయట్లేదు, లేదా అందు గురించి జగన్మోహన్ రెడ్డి కూడా ఫీల్ అయ్యేది లేదు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేది నెల్లూరు జిల్లాను భేదమస్తానరావు కానీ సీన్ ఉంటే ఆయన ఎందుకు ఓడిపోతాడు? బేసిక్ గా ఆయన టికెట్ ఎందుకు ఇరు, అక్కడ సమస్య ఏం లేదు.
భీలమస్తానరావు ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ క్యారెక్టర్, గతంలో ఎంపీగా చేసిన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే గెలిచాడు రాజ్యసభ ఎమ్మెల్యేగా. తను భీలమస్తానరావుకి ఏంటంటే వ్యాపారస్తుడు, వ్యాపారస్తులకు అధికారంలో ఉన్న వాళ్ళతో లింకులు కావాలి. ఇదివరకు వైసీపీలో ఉన్నప్పుడు కేంద్రంతో కూడా మంచి కాంటాక్ట్ కాబట్టి అటు పోయాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కావాలి ఆయనకి, మెరైన్ బిజినెస్ లో ఏవో ఉన్నాయి కాబట్టి ఆయన బిజినెస్ మ్యాన్లు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి చూసుకుంటాడు. జగన్కి ఆ సంగతి తెలుసు, మళ్ళీ రేపు పొద్దున గవర్నమెంట్ జగన్ వస్తాను అనుకోండి విదేశాను వస్తాడు, ఈయన వచ్చాడని బీసీలందరూ ఎగబడిపోయి వచ్చేది ఏముండదు. కాబట్టి ఆ రాజకీయాలు ఏం చేయడు జగన్. జగన్ చేస్తున్నటువంటిది ఏంటంటే మొన్న పోయిన తర్వాత అంతవరకు పూర్తిగా ఐపాక్ మాటల మీదనే డిపెండ్ అయ్యాడు. ఇప్పుడు జగన్ రాజకీయ సిస్టంలోకి వచ్చాడు, నియోజకవర్గాల వారిగా సమన్వయం చేసుకోవడం, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఎవరో డిక్లేర్ చేసి వాళ్ళ చేతికి అప్పచెప్పడం, ఇవన్నీ ఒక సిస్టంలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అంతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు రైట్ చూద్దాం మొత్తానికి ఏంటి రెడ్ బుక్ గుడ్ బుక్. లోకేష్ గారు రెడ్ బుక్ ఏంటో అందరూ కాస్తంత పరిచయం చేసుకున్నారు, ఇంకా మరి ఉందేమో, ఇంకా అన్ని పేజీలు ఆయన ఓపెన్ చేసేట్లేదు. ఇంతలోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య, మేము కూడా రెడ్ బుక్ రెడీ చేస్తున్నాం, గుడ్ బుక్ కూడా రాస్తున్నాం దాంతోపాటు అని, శ్రేణులకు ఉత్సాహం కల్పించడమేనా, భవిష్యత్తులో దాని ప్రభావం ఏమైనా ఉంటుందా, చూద్దాం.